హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనకి కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కాస్త నెగిటివ్ బయాస్ ఉందని చెప్పుకోవచ్చు. ఒక్క బ్యాంకింగ్ మినహా మిగిలిన అన్ని రంగాల కౌంటర్స్ లోనూ అమ్మకాలు ఒత్తిడి బాగా ఉంది. ఇవాళ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది, కానీ నిఫ్టీ మాత్రం బాగా వీక్ గానే కొనసాగుతుంది. 11,900 బిలో నిఫ్టీ మనకు ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు కూడా మనం చెప్పుకున్నాం, ఫ్రైడే రోజు మధ్యాహ్నం మిడ్ సెషన్ తర్వాత చాలా ఫెరోషియస్ కరెక్షన్ మార్కెట్స్లో కనిపించింది. 12,000 పాయింట్ల పైకి వెళ్ళి అక్కడ మేబీ మళ్ళీ ఫ్రెష్ హైని బీట్ చేస్తుందా, ఫ్రెష్ లైఫ్ టైమ్ హైని బ్రీచ్ చేస్తుందా అనుకుంటున్న తరుణంలో మార్కెట్స్ స్టీప్ ఫాల్ మనకు కనిపించింది. సో ఇక్కడ ఒక చిన్నపాటి మైనర్గా బ్రేక్ పడిందేమో అన్నట్టు సంకేతాలు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గత వారంతో మనం చూస్తే ఏవైతే ఇంతకాలం ఫస్ట్ లెగ్లో లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరిగాయి, తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్ పెరిగాయి, తర్వాత స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్న తరంలో మేబీ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ కొద్దిగా బ్రేక్ పడచ్చేమో అనుకున్నాం. కొద్దిగా మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇమీడియట్గా ఒక భారీ ర్యాలీకి ఇక్కడ ఒక బ్రేక్ పడినట్టు సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ మళ్ళీ చూడాలి, ఎందుకంటే అటు మ్యాక్రో ఫ్యాక్టర్స్ కూడా కాస్త నెగిటివ్గానే మార్కెట్స్ కనిపిస్తున్నాయి. లైక్ మూడీస్ అనుకోవచ్చు, నొమురా లాంటి ఇవన్నీ కూడా డౌన్ గ్రేడ్ చేయడంతో పాటు జీడిపి వృద్ధి రేటు అనుకున్నంత స్థాయిలో ఉండకపోవచ్చు అన్న సంకేతాలని ఇచ్చిన నేపథ్యంలో కొద్దిగా ఇక్కడ ఆశలకు గండి పడినట్టు అయింది. సో అందుకే ఇవాళ కూడా బ్యాంక్స్, ఫినాన్షియల్ సర్వీస్ రిలేటెడ్ స్టాక్స్ మార్కెట్స్ని లీడ్ చేస్తున్నాయి, కానీ మిగిలిన ఏ సెక్టార్లో కూడా పెద్దగా మనకి ఆశించిన స్థాయిలో పాజిటివిటీ కనిపించట్లేదు. ఒక్క మీడియా రియాలిటీ కాస్త పాజిటివ్గా ఉన్నాయి, కానీ ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా, మెటల్ రిలేటెడ్ కౌంటర్స్ అన్నీ కూడా బాగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఉన్నాయి, సెక్టార్ స్పెసిఫిక్ మూమెంట్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇవాళ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత అమర్ రాజా బ్యాటరీస్లో 78% దాకా గెయిన్స్ ఉంది. హయ్యెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ని కంపెనీ పోస్ట్ చేసింది, మంచి డివిడెండ్ని కూడా ఇచ్చింది. సో అమర్ రాజా బ్యాటరీస్లో జంప్ ఉంది. ఎస్ఎల్ ప్రోపాక్ ఒకటి, నారాయణ హృదయాలయ, షిప్పింగ్ కార్పొరేషను, డిక్సన్ లాంటి స్టాక్స్లో బయింగ్ యాక్టివిటీ ఉంది. ఈ మధ్యకాలంలో బాగా పడిన ఆర్బీఎల్ బ్యాంకులో కూడా కొద్ది గొప్ప యాక్టివిటీ కనిపిస్తుంది. పదే పదే లాస్ట్ వీక్ నుంచి మనకు ఇండియా బుల్స్ గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు ఉంది. ఇవాళ కూడా ఐబీ వెంచర్స్, ఐబీ హోల్సేల్ లాంటి స్టాక్స్లో బయింగ్ యాక్టివిటీ బాగా కనిపిస్తుంది. అండ్ డిహెచ్ఎఫ్ఎల్, ఎడిల్వైజ్ లాంటి స్టాక్స్ కూడా 4-5% దాకా పెరిగాయి. ఇన్సూరెన్స్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ న్యూ ఇండియా, జిఐసి లాంటి స్టాక్స్లో 4-5% దాకా గెయిన్స్ ఉంది. ఈ మధ్య లిస్ట్ అయిన ఇండియా మార్ట్ మెష్ ఐపీఓ ఒకటి, యాఫిల్ ఒకటి, స్టిల్ ఇంకా గ్రోత్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. ఈవెన్ ఐఆర్సిటీసీ కూడా చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. ఇవన్నీ కూడా 5-6% ఆర్ 5-7-8% దాకా గెయిన్స్తో కొనసాగుతున్నాయి. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో ఇండిగో, నెస్లే, జిఎస్కే లాంటి స్టాక్స్లో వీక్నెస్ ఉంది. అవంతి ఫీడ్స్ ఫర్ ది మ్యాటర్ లాస్ట్ వీక్ అంతా కూడా బాగా పెరిగింది. లైక్ ష్రింప్ ప్రైజెస్ మరింతగా పెరగబోతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా కాలం పాటు కన్సల్టేషన్లో సాగిన ఇండస్ట్రీలో మేబీ కొద్దిగా గ్రీన్ షూట్స్ ఉండొచ్చేమో అన్న ఒక అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో అవంతి ఫీడ్స్ లాంటి స్టాక్స్లో బయింగ్ ఉంది. బట్ ఇవాళ కొద్దిగా సెల్లింగ్ అయితే వచ్చింది అవంతి ఫీడ్స్లో. విమ్టా ల్యాబ్స్, ఖాదిమ్స్ లాంటి స్టాక్స్లో సెల్లింగ్ ప్రెషర్ బాగా కనిపిస్తుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ అన్లిస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొదటి ఆఫీసర్. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఏదైతే ఒక కీలకమైన లెవెల్ ఉందో దానిపైన నిలబడలేక 11,980 లెవెల్స్ పైన నిలబడలేక, 12,000 సెంటిమెంట్ మార్క్ లెవెల్ పైన నిలబడలేక మార్కెట్ చాలా స్టీప్గా ఫాల్ అయ్యి కిందికి దిగి వచ్చింది. ఎక్కడైతే కన్ఫర్మేషన్ రావాల్సిన టైం ఉందో ఆ కన్ఫర్మేషన్ రాలేకపోయింది మార్కెట్స్లో. సో మేబీ ఇంటర్మీడియరీ టర్మ్లో కొద్దిగా ఇక్కడ ఈ అప్ ట్రెండ్కి బ్రేక్ పడినట్టే అనుకోవాలా? అరల్స్ డౌన్ సైడ్ ఇంతకాలం రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు సపోర్ట్స్ గురించి మాట్లాడుకోవాల్సిన టైం వచ్చింది అనుకోవచ్చా? అవునండి, మీరు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి గురువారం నాడు 12,000 పైన మార్కెట్ అప్సైడ్ బ్రేక్అవుట్ రావడం మనం చూసాము. కానీ ఎప్పుడు చెప్పుకుంటున్నట్టు ఫస్ట్ డే ఒక ఇండికేషను, రెండో రోజు కన్ఫర్మేషన్ అనేది టెక్నికల్గా రావాలి ఆ బ్రేక్అవుట్ని. కానీ శుక్రవారం చూస్తే కనుక పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు 12,000 స్థాయి దగ్గర బాగా వాలటైల్ ట్రెండ్ మనం చూసాము. చివరికి 12,000 పైన నిలబడేటట్టే ఉంటుంది అని అనుకున్నాము. కానీ చూస్తే లాస్ట్ ఒక 1 అవర్లో మార్కెట్లో ఒక సడన్గా ఒక 100-150 పాయింట్ల వరకు హై నుంచి ఇంట్రాడే రియాక్షన్ వచ్చి 12,000 కింద క్లోజ్ అయింది. అంటే రెండో రోజు కన్ఫర్మేషన్ రోజున రావాల్సిన కన్ఫర్మేషన్ రాకుండా మార్కెట్లో కొంచెం ఒక హై లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపిస్తోంది. వీక్లీ చార్ట్లో చూస్తే కనుక మార్కెట్ 12,000 కింద వీక్లీ లో దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది. కాబట్టి మార్కెట్లో ఒక చిన్న కొద్దిపాటి కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. పైగా మార్కెట్ లాస్ట్ 5 వారాలుగా కంటిన్యూస్గా పెరిగింది. అంతగతం కూడా చూస్తే కనుక మనకి 2-3 వారాలు పెరిగింది. సో ఓవరాల్గా ఇంచుమించు ఒక 2 నెలలు అప్ ట్రెండ్ తర్వాత రావాల్సిన ఒక న్యాచురల్ హెల్తీ రియాక్షనే మార్కెట్ ఇప్పుడు కనిపిస్తుంది.
పైగా ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చింది. పైగా 12,000 దగ్గర చూస్తే కనుక ఇంత క్రితం మనకి ఆల్రెడీ జూన్ ఫస్ట్ వీక్లో ఒక టాప్ ఏర్పడింది. సో ఒక ప్రీవియస్ టాప్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ లెవెల్లో ఒక రియాక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాము. కానీ మీరు చెప్పినట్టు సపోర్ట్ లెవెల్ కూడా చూడాలన్నారు కాబట్టి కరెక్ట్గా 11,850 దగ్గర ఇండెక్స్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లెవెల్ మనకి లాస్ట్ వీక్లో ఒక బాటం ఏర్పడింది, అక్కడ ఒక సపోర్ట్ ఏర్పడింది. సో ఈ 12,000 నుంచి 11,050 వరకు ఒక 150 పాయింట్లు అనేది ఒక మైనర్ కరెక్షన్ అనుకోవచ్చు. మార్కెట్ ఈ 2-3 రోజుల్లో 11,850 దగ్గర మద్దతు తీసుకొని 2-3 రోజులు కొంచెం స్థిరంగా నిలబడి 11,800 పైన 50 పైన డే హై దగ్గర క్లోజ్ అవుతే ట్రెండ్ రివర్స్ అనుకోవచ్చు. అలా కాకుండా ఈ 11,850 కింద కనుక క్లోజ్ అవుతే మార్కెట్లో ఫర్దర్ షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ టార్గెట్ 11,600, ఎందుకంటే లాస్ట్ 2 వారాల క్రితం వచ్చిన లో అది. సో 11,600 వరకు మార్కెట్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నా ఉద్దేశం కొంచెం స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ మనం చూడొచ్చు. ఇందులో మనం లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక కోటక్ బ్యాంక్ గురించి చెప్పుకుంటూ వచ్చాము. 1570-1560 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని ఇవాళ 1600 పైన నిలబడుతోంది కాబట్టి కోటక్ బ్యాంక్ కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ 2-3 మంత్స్ పాయింట్లో ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇంకొక స్టాక్ కూడా మనం చెప్పుకోదగ్గ స్టాక్ కమిన్స్ ఇండియా. ఇక తక్కువ ఈక్విటీ డెట్ ఫ్రీ కంపెనీ హై నుంచి బాగా పడి లాస్ట్ 2 వారాలు కొంచెం సపోర్ట్ తీసుకొని 550 నుంచి రికవరీ అవుతుంది కమిన్స్ ఇండియా. అలాగే మనకి పొజిషన్ కొంచెం మార్కెట్లో కొంచెం షార్ట్ టర్మ్ వీక్నెస్ ఉంది కాబట్టి కొన్ని షార్ట్ పొజిషన్స్ కూడా మనం చూడొచ్చు. ఇందులో చూస్తే కనుక హీరో మోటార్ కార్ప్ లాస్ట్ ఒక 1 వీక్గా కొంచెం కరెక్షన్ అవుతూ ఇవాళ సపోర్ట్ 2,600 కింద ట్రేడ్ అవుతోంది. దాని కిందే క్లోజ్ అయ్యేట్టుగా ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం కరెక్షన్కి వెళ్ళే అవకాశం ఉంది. సో హీరో మోటార్ కార్ప్ షార్ట్ టర్మ్లో సెల్. సో మీరు ఎలాంటి పర్స్పెక్టివ్తో ఉన్నారు? బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ నిఫ్టీ వీక్ అవుతుంది కానీ బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్ట్రెంగ్త్ కనబరుస్తూనే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ ఇంకా ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఇవి కాకుండా స్పెసిఫిక్ స్టాక్స్ లైక్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ మనకి అమర్ రాజా బ్యాటరీస్ ఒకటి, అవంతి ఫీడ్స్ లాంటి స్టాక్ మూమెంట్స్ ఎలా ఉండొచ్చు? ఫ్రెండ్, ఓవరాల్గా మనం లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ గమనిస్తే ఏదైతే సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో, క్రూషియల్ సపోర్ట్స్, అదే లెవెల్స్ దగ్గర నిఫ్టీ మార్నింగ్ నుంచి ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి హయ్యర్ లెవెల్స్ నుంచి వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో కరెంట్ లెవెల్స్లో అరెస్ట్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ అప్ సైడ్ బౌన్స్ అనేది ఇంకా మార్కెట్లో డ్యూ ఉందని చెప్పుకోవచ్చు. సో ఒక అప్ సైడ్ ప్యాటర్న్ కంప్లీట్ కావాలంటే ఇంకొక బౌన్స్ అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. సో ఆ బౌన్స్ మనకి ఈ వీక్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో హయ్యర్ లెవెల్స్లో మళ్ళీ ఒకసారి 12,100 కానీ 12,200 వరకు బౌన్స్ అనేది ఒకటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ ఉద్దేశంలో కనుక గమనిస్తే మెటల్ సెక్టర్లో బయింగ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. సేమ్ మనకి అదే టైంలో ఫార్మా సెక్టర్స్లో కూడా ఒక లోయర్ లెవెల్స్ నుంచి బౌన్స్ అనేది రావడం చూస్తున్నాం కాబట్టి ఫార్మా స్టాక్స్లో కూడా బయింగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒక షార్ట్ సెల్లింగ్ని కరెంట్ లెవెల్స్లో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో మార్నింగ్ నుంచి గమనిస్తే 11,850-11,840 ఆ క్రూషియల్ సపోర్ట్స్ని హోల్డ్ చేస్తూ వస్తుంది కాబట్టి లాస్ట్ అవర్లో మనకి బయింగ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే హయ్యర్ లెవెల్స్లో 11,950 వరకు బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్ సైడ్ వెళ్ళడానికి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఒక స్టాక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాటా స్టీల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, వేదాంతలో కానీ, ఫార్మా విషయానికి వస్తే ల్యూపిన్లో కానీ, సిప్లాలో కానీ బయింగ్ ఆపర్చునిటీస్ అంటే ఇక్కడ నుంచి 3-4% అప్ సైడ్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. 11,800 అనేది క్రూషియల్ సపోర్ట్ కాబట్టి ఆ లెవెల్స్ని గమనించాల్సి ఉంటుంది. ఒక ఇన్ కేస్ నిఫ్టీ 11,800 కింద క్లోజ్ అయింది అంటే లాంగ్ పొజిషన్స్ని బయటకు రమ్మని చెప్తాను. ఓకే, అది టెక్నికల్ ఓవర్వ్యూ. కొంతమంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం నుంచి ఫస్ట్ కాలర్ శరత్, అడగండి శరత్. నమస్కారం అండి, చెప్పండి. సార్, నా పేరు శరత్ అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి శరత్. సార్, నేను యాక్చువల్గా నాకు కార్ ఇన్సూరెన్స్ ఏదైనా పర్సనల్ ఇన్సూరెన్స్ ఏదైనా నేను సంవత్సరం కట్టాల్సిన అమౌంట్స్ 80,000 దాకా ఉన్నాయి సార్. కార్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్? అవును సార్, కార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, నేను పర్ ఇయర్లీ కట్టాల్సిన ఈఎంఐస్. సో 80,000 దాకా ఉన్నాయి సార్. సో నా ప్లానింగ్ ఏంటంటే ప్రతి మంత్ ఈఎంఐ రూపంలో దీన్ని ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పేసి ఆలోచన ఉంది. ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది సార్ అని ఒక డౌట్ మీద ఫోన్ చేశాను సార్. ఇది చాలా రిస్కీ
గేమ్ మీరు ఆడాలనుకుంటున్నారు, ఎందుకంటే మీరు ఇయర్లీ ఇప్పుడు ఏది ఇప్పుడు నేను అనుకుంటున్నట్టు ఈ నవంబర్ డిసెంబర్లో మీ కనుక ఇన్సూరెన్స్ 70-80,000 కట్టాలంటే మంత్లీ ఆరు 7,000-8,000 కట్టుకుంటూ వచ్చి లాస్ట్లో అమౌంట్ అంతా తీసి వీటికి కడదామన్న ప్లాన్ మీకు ఉన్నట్టుంది. సో వాటికి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ సో కరెక్ట్ ప్రొసీజర్ కాకపోవచ్చేమో. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, అట్లాంటి రిస్కీ గేమ్ ఆడేందుకు అవకాశం ఉందా? అంటే ఎగ్జాక్ట్గా మంత్ టైంకి ఆయనకి ఏ ఇయర్ ఎండ్కి ఆ డబ్బులు వచ్చేయాలి చేతికి విత్ ప్రాఫిట్స్? మంత్లీ ఎగ్జాక్ట్గా మనకి సిస్టమేటిక్గా ప్రతి మంత్ కల్లా మనకి వచ్చేయాలంటే చాలా కష్టం అండి. మార్కెట్ అన్నాక కొంచెం రిస్క్ ఉంటుంది, పైగా మీకు అదర్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. నా ఉద్దేశము వన్ మంత్ అంటే ఎక్స్ట్రీమ్లీ షార్ట్ టర్మ్ అండి. జనరల్గా షార్ట్ టర్మ్ అంటే 3-6 మంత్స్ అంటాము, అలాగే వన్ మంత్ అనేది బాగా స్పెక్యులేషన్ చేస్తే తప్ప కానీ రాదు. సో నా ఉద్దేశం అయితే మీరు అవాయిడ్ చేయడం మంచిది. దీని బదులు కొంచెం సిస్టమేటిక్గా ఒక క్వార్టర్లీయో లేదంటే 6 మంత్స్కి ఒకసారి ఏదో ఒక రిటర్న్ వచ్చేట్టుగా మీరు ఏర్పాటు చేసుకుంటే మంచిది. నా వరకు అయితే ఐఎమ్ ఫాలోయింగ్ ఆర్డి ప్రిన్సిపల్ అండి. ఎందుకంటే లాస్ట్ నవంబర్ డిసెంబర్లో లైక్ మీరు అన్నట్టు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ కార్ ఇన్సూరెన్స్ లాంటివన్నీ వస్తాయి కాబట్టి మంత్లీ ఇంత అమౌంట్ దాన్ని పక్కన పెట్టి అవన్నీ ఆర్డీలో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా 11th మంత్ ఆ 12th మంత్ ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ అమౌంట్ అంతా తీసి ఆ ఇన్సూరెన్స్లకి కడుతుంటాను. సో మేబీ అదొక ఆప్షన్ మీరు కన్సిడర్ చేసాము కానీ, బట్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్ మేబీ రిస్క్ ఇయర్ బెట్ ఫర్ యూ. హైదరాబాద్ నుంచి శ్రీవాణి మరొ కాలర్ ఉన్నారు, హలో అడగండి శ్రీవాణి గారు. మొన్నటి రిజల్ట్స్ తర్వాత చూస్తే కాస్త వరస్ట్ అయిపోయిందేమో అన్నట్టు కనిపిస్తుంది ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ టెక్నికల్ గా వరస్ట్ అయిపోయినట్టు కనిపిస్తుందా సన్ ఫార్మాకి ఆఫ్టర్ లాంగ్ కన్సల్టేషన్? ఇంకా డ్యూ ఏమైనా ఉందా? సార్ చాలా వరకు మనకి 2018 ఎండింగ్ నుంచి గమనిస్తే సన్ ఫార్మా లోయర్ లెవెల్స్లో కన్సాలిడేషన్ మోడ్లోనే ఉంది. కాకపోతే మనకి రీసెంట్గా ఆ కన్సాలిడేషన్ రేంజ్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. మీరు లాంగ్ పొజిషన్స్ని హోల్డ్ చేయండి. నా ఉద్దేశంలో ఒకసారి ఇది 440 పైన కనుక సస్టైన్ అవ్వగలిగితే నెక్స్ట్ 500 వైపుగా మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేనైతే సన్ ఫార్మా విషయంలో బుల్లిష్గానే ఉన్నాను. సో మీకు ఉన్న పొజిషన్ని హోల్డ్ చేయండి, లోయర్ లెవెల్స్లో 3-7 మధ్యలో మీరు స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి. దానిపైన ఉన్నంత వరకు అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పనిక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ల చిన్న విరామం. TV5 సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో కాలర్ ఉన్నారు చెన్నై నుంచి, నరేంద్ర. నరేంద్ర నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. నాకు గోద్రేజ్, ఆగ్రోవెట్, M&M అండ్ బ్లూ స్టార్ అండి, ఈ మూడు ఇన్వెస్ట్ చేయొచ్చా? నాకు ఎంట్రీ పాయింట్ రాజేంద్ర గారు లేరండి ప్రస్తుతం. సో అగ్రోవెట్, మహీంద్ర అండ్ మహీంద్ర, బ్లూ స్టార్. అగ్రోవెట్ కూడా చాలా కాలం నుంచి కన్సల్టేషన్లో ఉంది, ఇంకో రకంగా డౌన్వర్డ్ బయాస్ తోనే స్టాక్ కోట్ అవుతుంది. గోద్రేజ్ అగ్రోవెట్ చూస్తే కనుక ఈ స్టాక్ 750 రూపాయల నుంచి 430 రూపాయల వరకు పడి ఈ మధ్యకాలంలో కొంచెం బౌన్స్ బ్యాక్ అవ్వడం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక గోద్రేజ్ అగ్రోవెట్ మనకి తెలిసిందే ఒక స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ, అలాగే స్ట్రాంగ్ క్వాలిటీ స్టాక్ అనే విషయం కూడా మనకు తెలిసిందే. అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక రీజనబుల్ ప్రాఫిట్ ఉంది, డెట్ కూడా తక్కువగానే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ సెక్టర్ కూడా చూస్తే కనుక లాంగ్ టర్మ్ కొంచెం అగ్రి రిలేటెడ్ బిజినెస్ కూడా లాంగ్ టర్మ్ కొంచెం ఒక స్టడీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సో గోద్రేజ్ అగ్రోవెట్ పాజిటివ్గా కనిపిస్తుంది, మేజర్ లో దగ్గర కనిపిస్తుంది. నా ఉద్దేశం ఒక చిన్న డిప్ వచ్చిన తర్వాత మీరు గోద్రేజ్ అగ్రోవెట్ని మీరు బై చేయొచ్చు. అలాగే మహీంద్రా కూడా చూస్తే కనుక ఈ స్టాక్ హై నుంచి బాగా పడింది, 1000 రూపాయల నుంచి ఈ స్టాక్ 500 రూపాయల వరకు సగం అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో మనకి ఆటోమొబైల్ స్టాక్స్ ర్యాలీ తోటి ఈ స్టాక్లో కూడా ఒక స్ట్రాంగ్ రీబౌండ్ చూస్తున్నాము. పైగా M&M గురించి కూడా కొంచెం పాజిటివ్ కమెంట్స్ కూడా వింటున్నాము. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక కొంచెం అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. కాకపోతే ఆటోమొబైల్ స్టాక్స్లో ఈ మధ్య మళ్ళీ డేటా అంతా పాజిటివ్గా రాకపోవడంతో మళ్ళీ కొంచెం కాస్ట్ చేస్తుంది. కొంచెం ఏమాత్రం సెక్టర్ కనుక మళ్ళీ రీబౌండ్ అవుతే కనుక డెఫినెట్గా M&M కూడా బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక రీజనబుల్గానే కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి నాగేశ్వరరావు మరో కాలర్. అడగండి నాగేశ్వరరావు గారు. $350.
సో హోల్డ్ చేసుకోవచ్చా లేదా రైన్ ఇండస్ట్రీస్ అట్ 250 విఆర్ఎల్ అట్ 350 రూపీస్ అండి హోల్డ్ చేసుకోండి ప్రస్తుతానికైతే నా ఉద్దేశంలో కన్సల్టేషన్ మోడ్లోనే ఉంది ఇంకా రైన్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఈ కన్సల్టేషన్ జోన్ బ్రేక్అవుట్ రావాలంటే 150-155 ఎబో సస్టైన్ అవ్వగలిగితే అక్కడ నుంచి ఫ్రెష్ లెగ్ ఆఫ్ అప్ సైడ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో చాలా వరకు కన్సల్టేషన్ పీరియడ్ జరిగినట్టుగానే కనిపిస్తుంది కాబట్టి హోల్డ్ చేయండి మళ్ళీ మీ బయింగ్ ప్రైస్ రావాలంటే మీడియం టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది 220 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానిపైన సస్టైన్ అయితే ఇంకా అప్ సైడ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు సో ఓవరాల్గా లోయర్ లెవెల్స్లో కన్సల్టేషన్ పీరియడ్ ఆల్మోస్ట్ జరిగినట్టుగానే కనిపిస్తుంది కాబట్టి కంటిన్యూ చేయండి తాడేపల్లిగూడెం నుంచి భాస్కర్ మరో కాలర్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి సార్ మార్కెట్ కనెక్షన్ మోడ్లో ఉంది కదండి ఎస్బీఐ లైఫ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ రేట్లో బయట ఓకే ఎస్బీఐ లైఫ్ ఐసిఐసిఐ ప్రూ ఈ మధ్యకాలంలో ఏవైతే బాగా పెరిగిన ఇన్సూరెన్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని వాటిలో ఇన్వెస్ట్ చేసేందుకు రైట్ టైం ఆర్ఎల్స్ ఇంకా వెయిట్ చేయొచ్చా మూడు క్వాలిటీ స్టాక్స్ మూడు స్టాక్స్ చూస్తే కనుక లాస్ట్ వన్ ఇయర్గా కంటిన్యూస్గా పెరుగుతున్న స్టాక్స్ మా ఆల్రెడీ స్టాక్స్ మూడు బుల్లిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చూస్తే కనుక 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు డబుల్ అయిపోయింది అలాగే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ కూడా చూస్తే కనుక 270 రూపాయల నుంచి 520 రూపాయల వరకు పెరిగిపోయింది అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్ సో ఓవరాల్గా చూస్తే కనుక ఇన్సూరెన్స్ స్టాక్స్ అవుట్లుక్ చాలా స్ట్రాంగ్ ఉంది కానీ బాగా ప్రైస్ మీద కూడా షార్ట్ మీడియం టర్మ్లో రిఫ్లెక్ట్ అయినట్టు కనిపిస్తుంది బట్ ఇప్పటికీ కొంచెం గైడెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి డెఫినెట్గా లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు కానీ ఈ లెవెల్లో కాదనిపిస్తుంది ఎందుకంటే వీక్లీ చార్ట్లో కూడా కొంచెం ఓవర్బాట్ పొజిషన్ ఉంది కాబట్టి ఫండమెంటల్ సపోర్ట్ చేస్తున్న టెక్నికల్గా ఒక చిన్న రియాక్షన్ వచ్చి కన్సాలేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ మూడు స్టాక్స్ని మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరో కాలర్ నమస్కారం సార్ నేను ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను కానీ ఫండమెంటల్ గా బాలా గారు రాలేదు మరి వీళ్ళు ఎంతవరకు ఎన్ఐ చేస్తారో నాకు ఐడియా లేదు కానీ ఐ వాంట్ టు డిపెండ్ ఆన్ దర్ అడ్వైస్ ఫస్ట్ ఇస్ బిర్లా క్యాపిటల్ ఇది ఈ లెవెల్ లో తీసుకోవచ్చా ఫర్ లాంగ్ టైమ్ సెకండ్ థింగ్ ఇస్ హెచ్డిఎఫ్సి రిలేటెడ్ స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి అది అన్ని ఉన్న హోల్డింగ్ కంపెనీ హెచ్డిఎఫ్సి కాబట్టి అది ఏమైనా తీసుకోవచ్చా ఫర్ లాంగ్ టర్మ్ ఈ రెండింటి గురించి చెప్పండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఏబి క్యాపిటల్ అండ్ హెచ్డిఎఫ్సి ఆదిత్య బిర్లా క్యాపిటల్ చూస్తే కనుక కొంచెం వీక్గా ఉన్న స్టాక్ అండి మనకు తెలిసిందే ఈ స్టాక్ చూస్తే కనుక హై నుంచి బాగా పడిన స్టాక్ ప్రస్తుతానికి ఓవరాల్గా చూస్తే కనుక కొంచెం ఒక మైనర్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ చూస్తే కనుక ఒకసారి ప్రాఫిట్స్ కూడా రీజనబుల్గానే ప్రాఫిట్స్ ఉంది కాకపోతే ఈక్విటీ కూడా బాగా హెవీగా ఉండడంతో ఈ స్టాక్లో పెద్ద మేజర్ మూమెంట్ అనేది మనకి కనిపించట్లేదు ఓవరాల్గా చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో మనకి ఆదిత్య బిర్లా క్యాపిటల్ అంత స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయట్లేదు ఓవరాల్గా మనకి ఫైనాన్షియల్ స్పేస్లో చూస్తే కనుక కొంచెం మనకి బెటర్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఆదిత్య బిర్లా క్యాపిటల్ కొంచెం ఫండమెంటల్గా లాగర్డ్గా ఉన్నట్టు కనిపిస్తోంది తాడేపల్లిగూడెం నుంచి హుషేన్ మరో కాలర్ హలో ఓకే కొన్ని మెయిల్స్ చెప్పండి సార్ నమస్కారం అండి చెప్పండి ఓకే ఒకసారి కొద్దిగా గట్టిగా అడగడం క్వశ్చన్ మీద సార్ ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టాక్ ఎక్స్చేంజ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి అది క్యాపిటల్ వయ్యా అని కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా మధ్యలో ఓకే దాని మీద ఇన్వెస్ట్ చేయండి దీని మీద ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడు తీసేయండి ఇప్పుడు అమ్మడానికి వాటిని నమ్మడం మంచిదా కాదా తెలియజేస్తారా క్వశ్చన్ అర్థమైంది అసలు ఏదైనా స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని కంపెనీలు ఉన్నాయన్నారు స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇన్వెస్ట్ చేయడం కదండి బేసికల్ గా మనకు ఉన్నది ప్రధానంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ దాంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక మీరు ఒక బ్రోకర్ ద్వారా వెళ్ళాలి జనరల్గా బ్రోకర్స్ అందరూ కూడా మనకి రిజిస్టర్డ్ బ్రోకర్స్ అండి ఎన్ఎస్సి మెంబర్సే సో మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సేఫ్ ఉంది కాకపోతే మీరు స్టాక్ మంచిదా లేదా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉందా టెక్నికల్గా స్ట్రాంగ్ ఉందా బాగా రీసెర్చ్ చేసి హోంవర్క్ చేసి ఒక మంచి కంపెనీలో ఒక రిజిస్టర్డ్ మెంబర్ ద్వారా ఎప్పుడైనా సరే మీరు పెట్టుబడి పెట్టచ్చు ప్రస్తుతం మీరు అడిగినట్టు ఒకవేళ క్వశ్చన్ అదే కనుక అయినట్టయితే ఈ ఇప్పుడు వచ్చిన మోస్ట్ ఆఫ్ ది స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి ఎందుకంటే మధ్యకాలంలో వచ్చిన జీరో బ్రోకరేజ్ కంపెనీస్ ఆర్ తక్కువ బ్రోకరేజ్ కంపెనీస్ నేపథ్యంలో ఈ కంపెనీస్ అన్నీ లైక్ మోతీలాల్ ఒస్వాల్ లాంటివి అనుకోవచ్చు ఐఎఫ్ఎల్ లాంటి కంపెనీస్ అనుకోవచ్చు కార్వి లాంటి
పెద్ద కంపెనీస్ అన్ని బాగా సఫర్ అవుతున్నాయి. ఈవెన్ లిస్టెడ్ కంపెనీ అయిన బీఎస్సీ కూడా ఆ స్థాయిలో ఇన్వెస్టర్స్ని రిటర్న్స్తో ఆకట్టుకున్న పరిస్థితి లేదు. కాబట్టి మీరు వేరే సెక్టార్స్ ఏదైనా ఐడెంటిఫై చేయండి, లైక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, వాటిలో మీకు అధికంగా లాభాలు వచ్చే ఆస్కారం కనిపిస్తుంది. కొన్ని మెయిల్స్ చూద్దాం. సురేష్ అడుగుతున్నారు, టైటాన్ 1100 రూపీస్ పుట్ ఆప్షన్ తీసుకున్నారట, 13 రూపీస్లో హోల్డ్ చేసుకోవచ్చా టైటాన్ 1100 పుట్? టైటాన్ మీరు 1100లో పుట్ ఆప్షన్ తీసుకున్నారు. 1370 రూపాయల నుంచి ఈ స్టాక్ 1150 రూపాయల వరకు పడింది. ఈ స్టాక్ చూస్తే కనుక ఆ మధ్య కొంచెం రిజల్ట్స్ రావడంతో హై నుంచి భారీగా 200 రూపాయల వరకు పడింది. ఈ స్టాక్ చూస్తే కనుక కరెక్షన్ మోడ్లో ఉన్నప్పటికీ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక కరెక్షన్ ప్రస్తుతానికి పూర్తయి 1100 దగ్గర సపోర్ట్ దగ్గర కనిపిస్తోంది. నా ఉద్దేశం ఇక్కడ నుంచి పెద్దగా పడకపోవచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ బాగా పడిపోయింది. పైగా టెక్నికల్గా సపోర్ట్ లెవెల్ నుంచి ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో పెద్దగా భారీ లాభాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏమాత్రం ఒక తక్కువ ప్రాఫిట్ వచ్చినా సరే మీరు టైటాన్లో తీసుకున్న ఒక పుట్ ఆప్షన్ని త్వరగా క్లోజ్ చేసేయటం మంచిది. పిపి రాజు అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ 54 రూపాయలు హోల్డ్ చేస్తున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా? 54 రూపీస్ అంటే రీసెంట్గా పర్చేజ్ చేసినట్టున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? చూడండి, ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే మీరు మంచి ప్రాఫిట్లోనే ఉన్నారండి, మీరు లోయర్ లెవెల్స్లో బై చేసినట్టుగానే కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మీరు కంటిన్యూ చేయాలంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి, లేదు ఒకసారి బుక్ చేసుకుంటారంటే కరెంట్ లెవెల్స్లో ఒకసారి బుక్ చేసుకోండి. ఓవరాల్గా నా ఉద్దేశంలో షార్ట్ టైమ్ అవుట్లుక్ అయితే కొద్దిగా నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఎంఎస్సీఐ ఇండెక్స్లో నుంచి కూడా ఎస్ బ్యాంక్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది జరిగితే ఎస్ బ్యాంక్ కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కనిపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఒకసారి ఫుల్ ప్రాఫిట్ని బుక్ చేసుకోమని చెప్తాను. సో కార్తీక్ అడుగుతున్నారు, 17,000 షేర్స్ ఉన్నాయంట రుచి సోయా 5 రూపాయల్లో, వీటిని ఏదో నెంబర్స్ తగ్గిస్తారో, స్పెక్యులేటివ్ గురించి మనం మాట్లాడలేమండి, ఎందుకంటే అది వచ్చేంతవరకు మనం నమ్మలేము వాటి గురించి. సో టెక్నికల్గా ఏమైనా కనిపిస్తున్నారు, రుచి సోయా 5 రూపీస్లో పిక్ చేశారు. టెక్నికల్గా చూస్తే కనుక చెప్పడానికి కూడా ఏం లేదండి, ఎందుకంటే ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 4 రూపాయల నుంచి 6 రూపాయల వరకు పెరిగి మళ్ళీ 3 రూపాయల వరకు పట్టం చూస్తున్నాము. పైగా లాస్ట్ 1 or 2 ఇయర్స్గా బేరిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్, పెద్ద బేరిష్గా ఉన్న స్టాక్ కాబట్టి పెన్నీ స్టాక్ అయిపోయింది. సో టెక్నికల్గా కూడా పెద్ద ఏమి చెప్పడానికి లేదు. సో నాగిరెడ్డి అడుగుతున్నారు, జమ్నా ఆటో 43 రూపాయలు, అలాగే ఫోర్స్ మోటార్స్ 1900 రూపాయలు తీసుకున్నారట, లాస్ట్ బుక్ చేసుకోవచ్చా ఆర్ ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా జమ్నా ఆటో అండ్ ఫోర్స్ మోటార్స్? సో జమ్నా ఆటో మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కంటిన్యూ చేసుకోవచ్చు అండి, ఇంకా ట్రెండ్ అప్ సైడ్లోనే ఉంది. షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో లోయర్ లెవెల్స్ వచ్చేసి 40 రూపీస్ దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. దానిపైన ఉన్నంత వరకు ఇది మళ్ళీ ఇంటర్మీడియట్ రెసిస్టెన్స్ 54-55 వైపుగా అప్ సైడ్ మూమెంటం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కంటిన్యూ చేయండి, లాంగ్ పొజిషన్స్ని మీరు బుక్ చేసుకోవాలనుకుంటే 55-60 మధ్యలో ఒకసారి బౌన్స్ వచ్చినప్పుడు బుక్ చేసుకోండి. శ్రీనివాసులు అడుగుతున్నారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 1 ఇయర్ కోసం పిక్ చేసుకోవచ్చా? కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 200 రూపాయల నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ అవ్వడం అని చూస్తున్నాము. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 260 రూపాయల వరకు పెరిగింది, కానీ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కొంచెం వీక్గా కనిపిస్తుంది. బాగా పడిన తర్వాత ఒక చిన్న చిన్న రీబౌండ్ వస్తుంది తప్ప కానీ ఒక స్ట్రాంగ్ మూమెంట్ అనేది మనకు కనిపించట్లేదు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఓవరాల్గా మనకి రిజల్ట్స్ చూస్తే ప్రాఫిట్ ఫైనాన్షియల్ చూస్తే కనుక రీజనబుల్గా పాజిటివ్గానే కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే పిక్ చేసుకోవచ్చు. చక్రధర అడుగుతున్నారు, ఎక్సైడ్ చోళమండలం హోల్డింగ్స్ 6 మంత్స్ కోసం పిక్ చేయొచ్చా? ఎక్సైడ్ అండ్ చోళా చూడండి, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మీరు 6 మంత్స్ అని కాకుండా 6 to 6 months to 1 year టైం పీరియడ్ కనుక పెట్టుకుంటే ఒక టెక్నికల్ బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కరెంట్గా మనకి ప్రీవియస్ లోయర్ లెవెల్స్ 170 దగ్గర ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ కూడా ఏర్పడింది, కాబట్టి ఇక్కడ నుంచి బౌన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో 1 ఇయర్ పాయింట్ ఆఫ్ టైంలో కాబట్టి మీరు ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా మీరు ఇనిషియేట్ చేసుకోండి, బయింగ్ అనేది ఇనిషియేట్ చేసుకోండి. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 235-240 లెవెల్స్ దగ్గరలో ఉంది, కాబట్టి మీడియంగా అంటే స్లోగా ఆ వైపుగా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇనిషియేట్ చేయండి బయింగ్ అన్నది. సో ఇంకా మెయిల్స్ మనకి పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.